ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమిత కార్యదర్శి ఎండిఆర్ గారు ఉన్నారు. వారి మాటలనే తెలుసుకుని ప్రయత్నించాలి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి, నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇటువంటి మార్పు స్వీకరించింది? ప్రతి మీడియా సోదరులందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క పేద ప్రజలు అసాధ్యంగా నిద్రపోతున్నారు. బడుగు బలహీన వర్గాలందరూ కూడాను ఒక ఏదన్నా ఒక మంచి జరిగిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తారు. ప్రతి ఒక్కరు పేదవాడు ఒక్కరు ప్రతి ఒక్కరు నిన్నే రోజు, ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు సంక్షేమ పథకాలని ఏదైతే మనకి మేనిఫెస్టోలు పెట్టారో ఆ మేనిఫెస్టోలు పెట్టిన ప్రతిదీ కూడా 98% కూడా పూర్తయ్యి ఆ 2% 1.5% కూడా ఎందుకు వదలాలని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్వచ్ఛత పడుతున్నారు. వాళ్ళు కూడా 100% ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారని ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. మరి ఇలా ముఖ్యమంత్రి దొరుకుతాడా? దొరకదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎలాగుంది అని అంటే ఒక ఏడన్నర గంటలో ఒక అర్థం మంచి పరిపాలన వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చెప్పుకోలేనటువంటి ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్తుంటే ఆ పార్టీ వాళ్ళని చెప్తున్నారు. మన ప్రజలు ముక్తకంఠంగా మాట్లాడుతున్నారు. ఏ సొంతగా వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు మాకే ప్రశాంతంగా ఎదుర్కొంటాం. మా ఇంటికే అరువులేని పథకాలని అరువులేని అందరూ పథకాలు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండగా మాకు ఇంక ఎందుకంటే జూలో సభ్యులు ఎవరెన్నో మాట్లాడుతున్నా మాకు బాధలేదు. ఇవాళ ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు ఆ మాటలు మీ ఎవరు కూడా ఎవరి ప్రజలందరూ కూడా మీకు చెప్పే పరిస్థితుల్లో నాగోజీ స్పాదిత చేస్తున్నారు, అనేక హామీలు ఇస్తున్నారు. అంటే టీడీపీ అధికారులకు వస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గానికి న్యాయం చేస్తారు, సంక్షేమ పథకం అందిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కదా చేస్తుంది. అంటే అక్కడి వర్గాలు ప్రతి ఒక్క బలహీన వర్గాలు అందరికీ కూడా వాళ్ళు చేస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి. ఇంకేం చెప్పేం చేస్తావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో మరో శ్రీలంక అవుతుందని మరి నువ్వు ఎక్కడ తీసుకొచ్చేస్తావు అని దొంగతనాలు చేస్తావా? ఎలాగ నీ బాబు నీకు ఎక్కువ దొంగతనాలు చేస్తావా? నువ్వు దోసుకునే అలవాటు ఉంది, ఆ అలవాటు ఇవాళ నుంచి నువ్వేం చేస్తావా? ఇవాళ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి ఒక మేనమ వాళ్ళ ఇంటికి ఒక మనవడిలాగా ప్రతి ఒక్కరు కూడా కలవ నాలుగై వాళ్ళందరికీ ఏం కావాలి అన్నీ చూస్తుంటుంది. ఇక నువ్వు చూసేది ఏమయ్యా? బొర్లు పోటీ దండాలు పెట్టినా, పాద మోకాలు యాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం అడిగేది ఏం లేదు. నువ్వేదో కాలక్షేపానికి అలా తిరుగుతున్నావు, ప్రజలందరూ చీకొడతారు, నువ్వు ఏదైనా మాకే నీ జగన్మోహన్ పెడతాను నీకేం పని అని చెప్పి అడిగినావు. మరి ప్రజలు అడుగుతున్నా కూడా నీకు చిక్కు సమయం లేక ఇంకా నువ్వు పాదయాత్ర తిరుగుతున్నావు లోకేష్. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో లోకేష్, నువ్వు కాదు నీ బాబు చేయ నీ బాబు తరం కూడా అవుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయడానికి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తి, అలాంటి వ్యక్తి గురించి నువ్వు ఎన్ని కుతంత్రాలు పలికినా ఎన్ని ఇచ్చేసినా మీ బాబు నువ్వు ఎంతమంది ఏం చేసినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పి మీ మీడియా ద్వారా ఆ యదవులకు తెలియజేస్తాను. చెప్పండి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేటువంటి ప్రజల నుంచి వచ్చే సాధారణ ఉత్పత్తి గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అభివృద్ధి అంటే వెళ్ళం పని సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకు అందరూ ఇవాళ మాకు పశ్చిమ గోదావరిలో 22 డివిజన్లు 22 డివిజన్లో 19 డివిజన్లు గెలిపించుకునే శక్తి వెళ్ళం పని గారి దగ్గరికి వచ్చిందంటే ఆయన ఎంత చేస్తే ప్రజలైనా తెలుసు. మరి ఇవాళ అంత చేయబడే సంక్షేమ పథకాలు ఈ రోజు కూడా ఈ 19 మంది కార్పొరేటర్లు అందరినీ కూడా అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉన్న ఇన్ఛార్జీలు కూడా ప్రతి ఒక్కరు కూడా వారానికి 2-3 రోజుల్లో పిలిపించి మానిటర్ చేసి పేద పరుగు పలు దానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా చూసినటువంటి ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడాలి. పశ్చిమ గోదావరిలో ఎంతమంది ఎమ్మెల్యేలు చేశారు దమ్ము ధైర్యం రమ్మని ఈ విధంగా చేసినటువంటి కొన్ని కుక్కలు అరుస్తుంటే పశ్చిమ గోదావరి అన్నీ కూడా తోట ముసుకుని 20 రోజుల్లో దగ్గరగా అసలు కుర్చీ మాటలు మాట్లాడుకున్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి విధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ పనిచేస్తారు. ఎందుకంటే పడుకోడు ఎంతమంది పడుతున్నారు నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఏదో చూడండి, మీరు పొద్దున్న ఇంటికి ఏ ఎమ్మెల్యే రోడ్డు మీద వచ్చి తిరుగుతాడో వస్తాడు, వచ్చి ఆయన గల అది ఏంటి ఆఫీసర్లు అప్పటికప్పుడు మానిటర్ చేసి పేద ప్రజలకు ఏది కావద్దు అని దగ్గర నుండి చేపించి ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్ చిన్న పని కూడా ఆయన దగ్గర నుంచి చేపించేవాడి ఏమైనా చేస్తారా?
అంటే ఇవాళ అలాంటి మంచి ఎమ్మెల్యే ఈరోజు మనకు ఉన్నారంటే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో చేసుకున్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే కుక్కలు అరుస్తుండే కొన్ని కుక్కలు పశ్చిమ కుక్కలు అవ్వచ్చు ఏ కుక్కలు అవ్వచ్చు ఈ కుక్కల గురించి నేను మాట్లాడే పేటీఎం కుక్కలు ఏమీ కాదు ఆ కుక్కల గురించి నేను మాట్లాడే అవసరం లేదు. ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎదుర్కొనే గమ్మ ధైర్యం ఏ ఒక్క ఎదవత లేదని చెప్పి సందర్భం.